యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పదమైనటువంటి నేతగా ఎవరైనా ఫోకస్ చేయొచ్చును కానీ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు అది సమాజానికి బాధ్యతతో కూడినటువంటి నిర్ణయం గుడైనా మసీదైనా చర్చి అయినా ప్రార్థనా స్థలం మనం పవిత్రమైనటువంటి మనస్సుతో అక్కడికి వెళ్ళి భగవంతుడిని ప్రార్థించాలా ఆ భగవంతుడి ఆశీర్వచనాలు తీసుకోవాలి భక్తి లేకపోతే నాస్తికత్వం తప్పు లేదు అలా నాస్తికులుగా బ్రతకడంలో కూడా అట్లాగే హేతువాదులు ఉంటారు ప్రతిదానికి హేతువుని గురించి ఆలోచించడం వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది బ్రతకడంలో తప్పేం లేదు అదే మతాల పరంగా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా సిక్ అయినా పార్సీ అయినా బౌద్ధులైన ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళు ఇష్టపడేటువంటి మతాన్ని గురించి ప్రార్థించడంలో తప్పులేదు ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళడంలో తప్పులేదు కానీ తమ ప్రార్థన మరొక్కళ్ళని నెత్తిన రుద్దడం అనేటువంటిదే తప్పు మైకులలో ఆపకుండా శబ్దాలు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఒక పక్కన పరీక్షలు జరుగుతుంటాయి చదువులు ఉంటుంటాయి ఇంకో పక్కన అనారోగ్యాలు ఉంటుంటాయి ఇంకో పక్కన కాళ్ళు వాళ్ళ జీవితాల వాళ్ళు బ్రతకాలనుకుంటుంటారు కానీ బలవంతంగా మతపరమైనటువంటి ఈ పాటలు బోధనలు ఇవి మొత్తం నెత్తిన ఆ ప్రాంతం నెత్తిన రుద్దుతున్నారు ఎవరిష్టమైన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు కానీ ఒకళ్ళ మతాన్ని ఇంకొకళ్ళ నెత్తిన రుద్దక్కర్లేదు కదా ఒకళ్ళ దేవుడి ప్రార్థన ఇంకొకళ్ళ నెత్తిన రుద్దక్కర్లేదు కదా కానీ ఇది మాత్రం జరిగిపోతూనే ఉంటాయి వాళ్ళు కట్టారని వాళ్ళు మైకులు పెట్టారు కాబట్టి మనము పెట్టాలన్నటువంటి పోటీ ఈ పోటీ తత్వంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ఎప్పుడు చిక్కాకే అదే సందర్భంలో దేవుని గురించి ఏదన్నా అంటే ఏదో జరిగిపోతుందన్నటువంటి భయం అలాగే ఒకవేళ కనుక వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారంటే ఆ మతస్తులందరూ ఏకమయ్యి వీళ్ళు వేరే మతం వాళ్ళు అయితే కనుక వీళ్ళ మీద దాడులకు దిగుతారు లేదా అదే మతంలో వాళ్ళు నువ్వు దుర్మార్గులు అని చెప్పేసి వాళ్ళతో దౌర్జన్యానికి దిగుతారు మతం అనేటువంటిది అక్కడ మాత్రం మొత్తుమందుగా మారిపోతుంది సహచరులైనటువంటి అదే మతంలో ఉన్నటువంటి వాళ్ళే దాడులు చేయడానికైనా సిద్ధపడేటువంటి దౌర్భాగ్యం ఇట్లాంటి విషయాల్లో హిందుత్వం అనేటువంటి కాన్సెప్ట్లో నరనరాన జీర్ణించుకున్నటువంటి యోగి ఆదిత్యనాథే దీనికి ఒక పరిష్కారం చూపెట్టారు అన్ని ప్రార్థనాలయాలకు సంబంధించినటువంటి మైకుల్ని తీసేయమని చెప్పి ఆదేశించారు అన్నటువంటి తాజాగా వెలువడుతున్నటువంటి వార్త అది నిజమైతే నిజంగా అద్భుతం దేశమంతా ఆచరించాల్సినటువంటి అంశం గుళ్లల్లో వెళ్ళి ప్రార్థించవచ్చు మసీదులోకి వెళ్ళి ప్రార్థించవచ్చు చర్చిలోకి వెళ్ళి ప్రార్థించవచ్చు ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ ప్రార్థనలు వినిపించక్కర్లేదు కదా ఆ లోపల ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది కదా ఆ లోపల ఉన్నటువంటి హాల్లో వాళ్ళందరికీ కనబడితే సరిపోతుంది కదా బయట మైకులు పెట్టి చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళందరికీ అందులో క్రిస్టియన్స్ ఉండొచ్చు ముస్లిమ్స్ ఉండొచ్చు హిందువుల ప్రార్థనలు వాళ్ళందరికీ అవసరం లేదు కదా అట్లాగే ముస్లింల ప్రార్థనలు ఇతర హిందువులకి క్రిస్టియన్స్కి అక్కర్లేదు కదా అట్లా క్రిస్టియన్స్ ప్రార్థనలు హిందువులకి ముస్లింలకి అక్కర్లేదు కదా ఎవరు ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు కదా కానీ ఖచ్చితంగా అవతల వాళ్ళ ప్రార్థన యువతలోళ్ళు కూడా విని తీరాలన్నటువంటిది నెత్తిన రుద్దడమే కదా ఈ అంశంలో యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం అది మీడియాలో అయితే ప్రొజెక్ట్ అయింది అది నిజమయ్యి ఆచరణలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆచరణ యోగ్యం దేశమంతా జరిగితే బాగుంటుంది